బాగుంది. బాగుందా? మీకు కరోనా టైంలో సాయం అందింది? ఆ వచ్చినాయి డబ్బులు వచ్చి. మొన్న వరద సాయం అందిందా? ఇయ్యలేదు. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు? టిఆర్ఎస్. బాగుందా? కరోనా సాయం అందిందా? ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలనుకున్నాం? ఇదే గెలవాలి. టిఆర్ఎస్ పరిపాలన చేస్తాం. బాగానే చేస్తాం. ఆయన చెప్పండి, మీరు చాలా మందిని చూసుంటారు. కేసీఆర్ పాలన బాగుంది, అప్పటి చంద్రబాబు పాలన బాగుంది, ఎవరి పాలన బాగుంది? కేసీఆర్ మంచిది. కేసీఆర్ ఏ పార్టీని గెలవాలనుకుంటారు? కేసీఆర్ గెలవాలి. చెప్పేద్దామా, పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తున్నాయి. 2000. 2000 వస్తున్నా? ఏ పార్టీ గెలవాలనుకున్నా? కేసీఆర్. నేను టిఆర్ఎస్. టిఆర్ఎస్ బాగానందండి. బాగానందండి. బాగానందా? పెన్షన్లు బాగున్నాను. వరద సాయం అందింది. కరోనా సాయం అందింది. కరోనా ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నా? కేసీఆర్. మీరు చెప్పండి, చదువుకున్నారు కదా? మంచిగా ఉందండి, అన్నీ వచ్చినాయి మాకు. వరదల సాయం కూడా వచ్చింది. కేసీఆరే గెలవాలనుకుంటుంది. వరద సాయం అయితే రాలేదు మాకు. కరోనా అప్పుడు కూడా ఎవరు ఏమి ఇవ్వలేదు కూడా. కాకుంటే కళ్యాణ లక్ష్మి వస్తుంది, విశ్రాంతిలో పింఛన్ వస్తుంది, ఒంటరి మహిళల పింఛన్ వస్తుంది, వచ్చేటోళ్ళకి వస్తుంది, అది పింఛన్ వస్తుంది. ఇక మరి అవి అంతవరకే కానీ మాకు 10,000 రాలేదు, ఏం సాయం కూడా చేయలేదు. వరద సాయం కూడా ఎవరు ఏం చేయలేదు, ఎవరు రాలేదు కూడా. ఏ పాట అంటే ఇక కేసీఆర్ఏ గెలుతా అనుకుంటున్నాం. అన్నిటోళ్ళకైతే అందుతున్నాయి, మాకు ఏ సాయం కాలేదు. మేము ఎవరికి వెళ్ళాలో మా మనసుకు ఉన్నది. మాకు 10,000 కూడా రాలే. మాకు కరోనా టైంలో కూడా 10 రూపాయలు రాలే. ఏ బియ్యం రాలే, పప్పులు రాలే, నూనె రాలే. మేము ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే ఇస్తాం. మాకు కూడా ఏ సాయం అందలేదు. మాకు కరోనాలో ఎవ్వలేం సాయం చేయలే. మాకు ఎవరెవరు రూపాయి ఇవ్వలే. మాకు ఏవి రేవు. అంతే. ఇక మా మనస్ఫూర్తిగా ఎవరికి వెయ్యాలనుకుంటే వాళ్ళకే ఇస్తాం. కూడా అందలేదు. మా కరోనా కూడా మేము కష్టపడితే కూరగాయలకు కూడా తక్లీఫ్ తోటి నీళ్ళతోటి ఇబ్బంది ఉంటే కూడా ఎవరు వచ్చి ఇట్లా మనలో మందలు ఇచ్చిన వాళ్ళు గారు అందిన వాళ్ళకి అందినాయి. ఒక్కొక్క ఇంట్లో 100,000 రూపాయలు 50,000 దాకా వచ్చినాయి, కానీ మాకు 1 రూపాయి కూడా రాలేదు ఇప్పటిదాకా. ఎవరు రాలేదు మాకు. నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. నీళ్ళు కూడా నిన్న వచ్చే నీళ్ళు కూడా నీళ్ళు రాలేదు. ఇప్పటిదాకా కూడా మాకు నల్ల రాదు. చాలా ఇబ్బంది ఉంది మాకు నీళ్ళతోటి కూడా. అది ఏమో మనసుకు ఉండాలి, కానీ పార్టీ అంటే పేరు పెట్టలేము కదా. పేరు పెట్టలేము కదా చెప్పు. అది మనకు తూడుతుండాలి, వాళ్ళకు తెలవాలి, మనం తూడుతుండాలి.